మార్నింగ్ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్ ప్రస్తుతం మిక్స్ గా ట్రేడ్ అవుతున్నాయి. నికీ స్వల్ప లాభాలు ట్రేడ్ అవుతుంది. ఇతర ఏషియన్ ఇండెక్సెస్ లో కొంత నష్టాలు కనిపిస్తున్నాయి. ఎస్టెక్స్ నిఫ్టీ 10 పాయింట్ల లాభంతో కనిపిస్తుంది. 6800 పైన ఇది ఒక స్లైట్లీ పాజిటివ్ ఓపెనింగ్ కోసం మార్కెట్స్ సిద్దమవుతున్నాయి. ఒక లాంగ్ వీకెండ్ తర్వాత మార్కెట్స్ లో ట్రేడింగ్ పునః ప్రారంభం కాబోతుంది. సో ఈ వారం కూడా లాస్ట్ వీక్ లాగానే సంక్షిప్త వారం. గురువారం రోజు అంటే 24వ తేదీ మనకు మార్కెట్స్ కు హాలిడే. బాంబేలో ఎలక్షన్స్ జరుగుతున్న నేపథ్యంలో బీఎస్సీ ఎంఎస్సీ కు సెలవు ప్రకటించారు. సో 4 ట్రేడింగ్ డేస్ మాత్రం ఉన్నాయి ఈ వారం కూడా లాస్ట్ వీక్ లాగానే. అండ్ బుధవారంతో ఏప్రిల్ నెల ఎఫ్ఎన్ఓ సిరీస్ కూడా క్లోజ్ కాబోతుంది. ఈ తరుణంలో గురువారం 6750 పైన క్లోజ్ కాగలిగింది నిఫ్టీ. అనూహ్యంగా నిఫ్టీ సెన్సెక్స్ లో థర్స్డే రోజు స్ట్రాంగ్ క్లోజింగ్ మనం గమనించాం. రికార్డ్ హైస్ కు చేరిగా ప్రస్తుతం కనిపిస్తున్నాయి బోత్ సెన్సెక్స్ అండ్ నిఫ్టీ. ఎప్పటికప్పుడు మనం మార్కెట్స్ లో చిన్నపాటి కరెక్షన్స్ రావడం, తర్వాత ట్రేడింగ్ స్ట్రాంగ్ గా కావడం చూస్తున్నాం. సో ఎఫ్ఐఎస్ కూడా 3 డేస్ సెల్లింగ్ కు బ్రేక్ వేశారు. 434 కోట్ల రూపాయల మేరకు క్యాష్ మార్కెట్స్ లో గురువారం రోజు స్టాక్స్ ను కొనుగోలు చేయడం చూసాం. అండ్ రిజల్ట్స్ హెవీ సీజన్, లాస్ట్ ఫ్రైడే ఆర్ఐఎల్ రిజల్ట్స్ వెలువడ్డాయి. మార్కెట్ అంచనాలకు అనుగుణంగా వచ్చాయి. ఇంకా కొంత మెరుగుదల వచ్చి ఆపరేషన్ పర్ఫార్మెన్స్ చాలా స్ట్రాంగ్ అని చెప్పుకోవచ్చు. అయితే రిలయన్స్ స్టాక్ ఇప్పటికే ర్యాలీ అయినందున ఇక్కడ నుంచి కొంత ప్రాఫిట్ టేకింగ్ వచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నారు మార్కెట్స్ లో. రిజల్ట్స్ స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ కూడా సో ఒక స్ట్రాంగ్ మార్క్ సిరీస్ తర్వాత ఏప్రిల్ లో కూడా మార్కెట్స్ లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. మేబీ లాభాలతో ముగిసే అవకాశం కనిపిస్తుంది. అండ్ ఇది ఎన్నికల సీజన్, వచ్చే ఆదివారం తెలంగాణలో, అలాగే ఆ తర్వాత వారం సీమాంధ్ర ప్రాంతంలో ఎన్నికలు జరగబోతున్నాయి. తప్పకుండా మీ ఓటు హక్కును వినియోగించుకోండి, మర్చిపోవద్దు. 5 ఏళ్లకు ఒకసారి మాత్రం వచ్చే అవకాశం ఇది. ఈసారి మనం ఓటు వేయలేని పక్షంలో 5 ఏళ్ల పాటు వచ్చే అవకాశం మనకు ఎదురవుతుంది. సో చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఓటు వేయటం అనేది మన హక్కు, మన బాధ్యత. తప్పనిసరిగా ఎంత పని ఒత్తిడి ఉన్నా కూడా ఓటు వేసిన తర్వాతే మీ ఇతర పనులను చక్కబెట్టుకునే ప్రయత్నం చేయండి. సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకునే ప్రయత్నం చేద్దాం అందరం. ఇంకా ఎఫ్ఐఎస్ ఫ్లోస్ మీద ఆధారపడిన మార్కెట్ నుండి ఇండియన్ స్టాక్ మార్కెట్స్ మొత్తం ఫ్లోటింగ్ స్టాక్ లో ఎస్పెషల్లీ టాప్ 300 కంపెనీస్ మనం తీసుకుంటే 25% ఆఫ్ ది ఫ్లోటింగ్ స్టాక్ ఎఫ్ఐఎల్ చేతిలో ఉంది. 55% ప్రమోటర్స్ దగ్గర ఉంది. కేవలం 12 నుంచి 15% మాత్రమే ఎల్ఐసి కావచ్చు లేదా ఇతర మ్యూచువల్ ఫండ్స్, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ అంటుంటాం, వీళ్ళ దగ్గర ఉంది. సో మిగతా నామినల్ పర్సంటేజ్ ఇండియన్ పబ్లిక్ దగ్గర ఉంది. సో ఈ పరిస్థితుల్లో లిక్విడిటీ చాలా చాలా టైట్ గా ఉన్న మార్కెట్. అందువల్ల మనం టాప్ కంపెనీస్ షేర్లను ఎఫ్ఐఎస్ ఈ మధ్య కొంటున్నప్పుడు చాలా స్టీప్ గా ప్రైస్ ఇంక్రీస్ ఉంటాం. కొన్ని స్టాక్స్ 50-60% ఎప్రిషియేట్ కావడం చూసాం. సో ఫ్లోటింగ్ స్టాక్ తక్కువ ఉంది. లిక్విడ్ మార్కెట్ గా మనల్ని వన్ ఆఫ్ ది మోస్ట్ లిక్విడ్ మార్కెట్స్ ఇన్ ది వరల్డ్ మార్కెట్స్ మనం చెప్పుకోవచ్చు. ఇది ఒక విధంగా ప్రైసెస్ బాగా రాబోయే రోజుల్లో ర్యాలీ అవుతాయనుకోవడానికి ఒక ఆశ కల్పించినప్పటికీ కూడా రిటైల్ ఇన్వెస్టర్స్ కు ఇది ఎంతమాత్రం అనుకూలమైన పరిణామం కాదు. మేబీ రాబోయే రోజుల్లో ప్రమోటర్స్ కొంత స్టేక్స్ ను ఆఫ్లోడ్ చేసుకుంటే ఈ పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఆల్ ఇన్ ఆల్ ఒక బుల్ మార్కెట్ లో ఉన్నాం మనం. మేబీ చిన్న చిన్న కరెక్షన్స్ వస్తుంటాయి. అండ్ ఏప్రిల్ సిరీస్ క్లోజ్ కాబోతుంది. మే సిరీస్ మరింత ఆశాజనకంగా ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. ప్రొవైడెడ్ మే 16th కౌంటింగ్ లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్న ఆశలు అంచనాలు కనుక నిజమైతే, లేదు కొంత హంగ్ రిజల్ట్ లాంటిది వస్తే మాత్రం మార్కెట్స్ విల్ ఫేస్ ది నెగిటివ్ రిస్క్. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. అండ్ స్టాక్స్ టు వాచ్ లిస్ట్ లో మాక్రో ఫార్మా సంబంధించి మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. కోపాక్స్ వేకెంట్ వివాదం ఏదైతే ఉందో టెరా ఫార్మాతో మాక్రో ఏదైతే వివాదాన్ని ఎదుర్కొంటుంది, దీనికి సంబంధించి మాక్రోకి కొంత అనుకూలమైన పరిణామం మనకు శనివారం చోటు చేసుకుంది. తేవా దాఖలు చేసిన ఇంటరిమ్ రిలీఫ్ ఏదైతే ఉందో దీన్ని యుఎస్ కోర్టు చీఫ్ జస్టిస్, అక్కడి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దీన్ని తిరస్కరించడం జరిగింది. ఇది మాక్రోకి సంబంధించి అనుకూలమైన పరిణామం. అయితే అఫ్కోర్స్ ఈ ఇంటరిమ్ రిలీఫ్ స్టేను కొట్టేయటం మాత్రమే, బట్ అదర్వైజ్ వివాదం ఇంకా కొంతకాలం కొనసాగే అవకాశం. ఫైనల్ జడ్జిమెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. 808 పేటెంట్ ఇది, అంటే దీని నెంబర్ 5800808 ఇది పేటెంట్ కి సంబంధించిన నెంబర్. సో 808 పేటెంట్ అంటున్నారు. 808 పేటెంట్ మేబీ అతి త్వరలోనే ఈ వివాదానికి పరిష్కారం దొరకబోతుంది. అనుకూలంగా రావచ్చు నాటకో కన్న అంచనాలు ఉన్నాయి. సో దీంతో కొంత క్యాల్కులేటర్స్ తీసుకుందాం అంటున్నారు. నాటకోలో పొజిషన్స్ తీసుకోవచ్చు. ఇంకా అలాగే టీసీఎస్ జపాన్ సంబంధించిన ఆపరేషన్స్ ఎదుగుతున్నాయి. టీసీఎస్ ఐటీ సర్వీసెస్ దీన్ని మిత్సుబిషికి చెందిన
ఐటీ సర్వీసెస్ తో మెర్జ్ చేస్తున్నారు. ఈ ప్రాసెస్ అంతా కూడా జూన్ ఈ నెల ఈ సంవత్సరం జూన్ ఆఖరికి పూర్తవుతుందని అనుకుంటున్నారు. దీనివల్ల $600 మిలియన్ రెవెన్యూ కంపెనీగా ఈ కంబైన్డ్ ఎంటిటీ ఆవిర్భవించబోతుంది జపాన్ లో. సో ఇది కూడా టీసీఎస్ స్టాక్ మీద వాళ్ళ ప్రభావం చూపించే అంశం. అలాగే అఫ్ కోర్స్ రిజల్ట్స్ ఈ వారం చాలా రిజల్ట్స్ రావాల్సిన అల్ట్రాటెక్, ఏసీసీ, హెచ్డిఎఫ్సి, ఎస్ బ్యాంక్, ఐడిఎఫ్సి, యాక్సిస్, ఐడిబిఐ, ట్రెండ్ బ్యాంక్స్ అన్ని కూడా బ్యాంక్స్, అలాగే ఇతర కంపెనీస్ రిజల్ట్స్ రాబోతున్నాయి. రిజల్ట్స్ కేర్ఫుల్ గా వాచ్ చేయండి. పాజిటివ్ వచ్చాయనుకున్న వాటిలో మాత్రమే పొజిషన్స్ తీసుకోండి. ఎంఎస్ సిద్ధంగా ఉన్నారు మనతో మాట్లాడేందుకు మార్కెట్ పరిస్థితి మీద. సో ఎటువంటి ఇందులో మరొక ట్రంకేటెడ్ వీక్ నిఫ్టీ మనం తాజా చాలా స్ట్రాంగ్ గా క్లోజ్ కావడం చూసాం. ఇవాళ కూడా పాజిటివ్ ఓపెనింగ్ కోసం సిద్ధమవుతుంది. ట్రేడర్స్ ఎటువంటి పొజిషన్స్ తీసుకోవచ్చు ఒక ఈ సిరీస్ సంబంధించి లాస్ట్ 3 డేస్ మాత్రం ఉన్నాయి. లాస్ట్ 1 వీక్ మార్కెట్ ట్రెండ్ చూస్తుంది. ఎందుకంటే మార్కెట్ ఈ వారం కూడా ఒక కన్సాలిడేషన్, ఈ వారం కూడా ఒక సైడ్ వేస్ జర్నీలో కొనసాగే అవకాశం కనిపిస్తుంది. లాస్ట్ మంత్ శుక్రవారం చూసాము, గురువారం కూడా చూసాము, కరెక్ట్ గా మార్కెట్ 6650 సపోర్ట్ దగ్గర భారీగా అనుగుణంగా కరెక్టర్ తోటి ఇమీడియట్ డౌన్ సైడ్ కరెక్షన్ అయితే ఫర్దర్ గా అయితే పెద్ద డేంజర్ లేదు, రిస్క్ ఏం కనిపించట్లేదు డౌన్ సైడ్. అలాగే మనం లాస్ట్ 2 వీక్స్ గా చూస్తున్నాము 6800 మేజర్ రెసిస్టెన్స్ మటుకు దాటలేకపోతుంది. సో 6650 6800 మధ్యన ఒక టెక్నికల్ ఒక బ్రాండ్ ఏర్పడిందన్నమాట. బహుశా మార్కెట్ పాజిటివ్ ట్రెండ్ తర్వాత 6800 ఇంకొకసారి పరీక్షించే అవకాశం ఉంది. లాస్ట్ వీక్ ఒకసారి, ఈ వారం ఒకసారి, అంటే డబుల్ టాప్ ప్యాటర్న్. ఏమాత్రం కనుక మార్కెట్ ఫర్దర్ బుల్లిష్ ట్రెండ్ వెళ్ళాలంటే కనుక ఈ 2-3 రోజుల్లో 6800 పైన 6800 పైన క్లోజ్ అయితే కనుక ఒక అప్వర్డ్ బ్రేక్అవుట్ కనిపిస్తుంటే అప్పుడు నెక్స్ట్ టార్గెట్ 7000 వరకు ఈజీగా వెళ్లే అవకాశం కనిపిస్తుంది. అలాగే డౌన్ సైడ్ చూస్తే కనుక మార్కెట్ లో ఒకవేళ కనుక 6750 కింద దిగితే ఒక మైనర్ కరెక్షన్, బట్ ఓవరాల్ గా లాంగ్ సైడ్ ఉండడం మంచిది, మార్కెట్ లో షార్ట్ పొజిషన్స్ మీద అవాయిడ్ చేయడం మంచిది. ఒకవేళ కనుక ఏదైనా కనుక ఆప్షన్స్ కనుక రైట్ చేయడం కానీ లేదా పుట్ ఆప్షన్స్ కనుక తీసుకుంటే క్లోజ్ చేయడం మంచిది. అలాగే బ్యాంక్ నిఫ్టీ మనం చూసినాము, రెండోసారి రెండో వారం కూడా కరెక్ట్ గా 13000 మేజర్ రెసిస్టెన్స్ ఒకసారి పరీక్షించే అవకాశం ఉంది. ఇది నుంచి మంచి లాంగ్ టర్మ్ రెసిస్టెన్స్ అని చెప్పొచ్చు. ఒకవేళ కనుక 13000 కనుక బ్రేక్అవుట్ అయ్యి దానిపై నిలబడిందంటే కనుక బ్యాంకింగ్ స్టాక్ లో ఒక ఫ్రెష్ వాల్యూ వచ్చే అవకాశం ఉంది. ఈ వారం వచ్చే బ్యాంకింగ్ స్టాక్ రిజల్ట్స్ కూడా ఒక మేజర్ ఇంపాక్ట్ అనేది మన మార్కెట్ మీద ఉండే అవకాశం ఉంది. అలాగే షార్ట్ టర్మ్ చూస్తే కనుక మార్కెట్ ఓవర్ బాట్ పొజిషన్ అడ్జస్ట్మెంట్ అయ్యింది. కాకపోతే వీక్లీ చార్ట్ మీడియం టర్మ్ ట్రెండ్ మధ్యకాలిక ట్రెండ్ చూస్తే కనుక ఓవర్ బాట్ పొజిషన్ అలాగే, అంటే ఒక మేజర్ కన్సాలిడేషన్ అట్లీస్ట్ ఒక 2-3 వారాల పాటు లేదా ఒక మైనర్ కరెక్షన్ కి ఇంకా అవకాశం కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో కొంచెం హై లెవెల్ లో కనుక ఎవరైనా లాంగ్ పొజిషన్ తీసుకుంటే స్ట్రిక్ట్ గా ప్రైస్ మీద ఒక 2% మించకుండా స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయడం చాలా ముఖ్యము. ఇంకా టైం ఉంది, 1 మంత్ టైం ఉంది డెరివేటివ్స్ క్లోజింగ్ అని చెప్పి అలా వదిలేయడం అనేది చాలా రిస్కీ అనమాట. సో స్ట్రిక్ట్ గా 6750 కింద క్లోజింగ్ బేసిస్ మీద స్టాప్ లాస్ పెట్టి లాంగ్ పొజిషన్ హోల్డ్ చేయొచ్చు, షార్ట్ మట్ కావచ్చు. సో ఆన్ ద హోల్ మార్కెట్ ఈ వారం కన్సాలిడేషన్. సో ఆ పాయింట్ ని దృష్టిలో పెట్టుకుని ట్రేడ్ చేయడం మంచిది. రిజల్ట్ సీజన్ పాజిటివ్ గా ఉంది అండ్ మోస్ట్ ఆఫ్ ది న్యూస్ కూడా మనకి ఎప్పుడు పాజిటివ్ గా వస్తుంది, కంపెనీ స్పెసిఫిక్ న్యూస్ కూడా. సో ఈ పరిస్థితుల్లో ఇన్వెస్టర్స్ కావచ్చు, ట్రేడర్స్ కావచ్చు ఎటువంటి పొజిషన్స్ తీసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ నుంచి మేబీ నెక్స్ట్ 3-6 మంత్స్ కోసం? నెక్స్ట్ 3-6 మంత్స్ కోసం అయితే డెఫినెట్ గా ఇన్వెస్ట్మెంట్ కే మంచి అనుకూలమైన మార్కెట్ అని చెప్పొచ్చు అండి. అయితే గత కొన్ని రోజులుగా ఎఫ్ఐస్ ఇన్వెస్ట్మెంట్ తో మన మార్కెట్ బాగా పెరిగింది. అయితే స్టాక్స్ అనేది ఇంకా పెరగాల్సిన స్టాక్స్ చాలా ఉన్నాయి, వాల్యూ స్టాక్స్ చాలా ఉన్నాయి. కాబట్టి మార్కెట్ లో ఒక డీప్ కరెక్షన్ లాంటివి వచ్చినప్పుడు లేకపోతే 2-4% దాకా కరెక్షన్స్ వస్తే పెద్ద బుల్ మార్కెట్ అయినా కూడా వచ్చినప్పుడు డెఫినెట్ గా ఇన్వెస్ట్ చేయడానికి అనుకూలమైన మార్కెట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ అయ్యి అందరూ అనుకునే విధంగా బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అయిందంటే మాత్రం మార్కెట్స్ ఇంకొక ఎలక్షన్ ముందు ఒక ర్యాలీ చూసిన తర్వాత, ఎలక్షన్ తర్వాత కూడా మళ్ళీ మార్కెట్ ఇంకొక ర్యాలీ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇన్వెస్టర్స్ అనేది కూడా చిన్న డిప్ వచ్చినా కూడా మనం చూసాం లాస్ట్ వీకే క్లియర్ గా ఒక 3 రోజులు మార్కెట్ లో కొంత మైనస్ లో క్లోజ్ అయినా కూడా మళ్ళీ పక్క రోజు అంటే మన లాస్ట్ ట్రేడింగ్ సెషన్ లో 100 పాయింట్స్ దాకా నిఫ్టీ పోవడం చూసాం. దాదాపు అన్ని సెక్టర్ కూడా పార్టిసిపేషన్ అనేది ఉంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే మనకి లాంగ్ టర్మ్ కోసం డెఫినెట్ గా ఇండియన్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. బ్యాంకింగ్ స్టాక్స్ ఒకటి మనం ఇన్వెస్ట్మెంట్ కి కొంత అనుకూలంగా ఉన్నాయి, వాల్యుయేషన్ పరంగా చాలా అట్రాక్టివ్ ప్రైస్ లో దొరుకుతున్నాయి. కాబట్టి బ్యాంకింగ్ స్టాక్స్ ప్రైవేట్ బ్యాంక్స్ ని మరి ముఖ్యంగా బై చేసుకోవచ్చు. తర్వాత పిఎస్సీ బ్యాంక్స్ లో కొన్ని స్టాక్స్ ఏదైతే వాల్యుయేషన్స్ లో వాల్యుయేషన్స్ ఉన్నాయో అటువంటి స్టాక్స్ ని బై చేసుకోవచ్చు. తర్వాత లార్జ్ క్యాప్ స్టాక్స్ లో కొన్ని బ్యాంకింగ్ స్టాక్స్ లో కూడా వాల్యుయేషన్ అట్రాక్టివ్ ఉన్నాయి, అటువంటి బై చేసుకోమంటాం. తర్వాత ఇన్ఫ్రా స్టాక్స్ లో కూడా లాంగ్ పొజిషన్ తీసుకోమంటాను. ఇన్ఫ్రా కి నెక్స్ట్ గవర్నమెంట్ స్పెండింగ్ అనేది ఎక్కువ ఉంటే డెఫినెట్ గా ఫస్ట్ బెనిఫిట్ పొందేది ఇన్ఫ్రా
డైరెక్ట్ ఫండింగ్ చేసే కంపెనీస్ లైక్ ఐడిఎఫ్సి లాంటి కంపెనీస్ కూడా బాగా బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ స్టాక్స్ లో లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు, ఇన్వెస్ట్మెంట్ కి ట్రేడింగ్ పరంగా కూడా లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. ఈ రోజు మార్కెట్ విషయానికి వస్తే ఈ రోజు నిఫ్టీ ఫ్లాట్ గా ఉండే అవకాశం ఉంది. తర్వాత నిఫ్టీ 6800 దగ్గర హ్యూజ్ రెసిస్టెన్స్ అనేది ఉంది. నెక్స్ట్ 1 or 2 days లో ఆ లెవెల్ గా దాటిందంటే అక్కడి నుంచి ఒక 40 to 50 నిఫ్టీ పెరడానికి అవకాశం ఉంటుంది. హై బీటా స్టాక్స్ లాంగ్ పొజిషన్ తీసుకోమని చెప్తాను. జిఎంఆర్ ఇన్ఫ్రా మంచి బ్రేక్అవుట్ వచ్చింది, దానికి 2450 అక్కడ స్టాప్ లాస్ పెట్టుకుని బై చేయమంటాను. 28 and 30 దాకా జిఎంఆర్ ఇన్ఫ్రా నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లో రావడానికి అవకాశం ఉంది. 32 రూపీస్ కూడా రావచ్చు. తర్వాత ఐబీ రియల్ ఎస్టేట్ ఒకటి చాలా స్ట్రాంగ్ గా బ్రేక్అవుట్ లో పాజిటివ్ బ్రేక్అవుట్ ఉంది, దాని కూడా లాంగ్ పొజిషన్ తీసుకోమంటాను. రిలయన్స్ ఇన్ఫ్రా కూడా మంచి బ్రేక్అవుట్ వచ్చింది, దాంట్లో కూడా లాంగ్ పొజిషన్ తీసుకోమంటాను. హై బీటా స్టాక్స్ లో లాంగ్ పొజిషన్ తీసుకుంటాను. ఈ సిరీస్ మాత్రం పాజిటివ్ క్లోజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉందండి. శివశంకర్ ఓకే అండి. సో శివశంకర్ కాల్ కట్ అయినట్లు కనిపిస్తాను. మరో కాల్ కవర్ లైన్ ఉన్నారు. హలో హలో లక్ష్మణరావు హైదరాబాద్ నుంచి. హలో లక్ష్మణరావు గారు అండి. బ్యాంక్ షేర్ ఏది కూడా ఉంటుంది? బ్యాంక్ షేర్స్ ఎంతకాలం హోల్డ్ చేస్తారు మీరు? 6 months. కన్సల్టేషన్ అయ్యి కొంచెం మైనర్ పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది. ఈ వారం బ్యాంకింగ్ రిజల్ట్ వస్తాం కాబట్టి కొంచెం స్పీడీ స్పెక్యులేటివ్ బెట్ అవుతుంది. సో ఎస్ బ్యాంక్ ఆల్రెడీ తగ్గింది, దాని పైన ఉద్దేశం హెచ్డిఎఫ్సి చూస్తే 760 నుంచి 710 వరకు కొంచెం తగ్గి కరెక్ట్ గా 710 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఒకవేళ ఈ లెవెల్ లో తీసుకుంటే కనుక 700 కింద షార్ట్ టర్మ్ దగ్గర స్టాప్ లాస్ పెట్టి వాళ్ళు చేయొచ్చు. అలాగే హెచ్డిఎఫ్సి కూడా చూస్తే 930 నుంచి 870 వరకు పడింది. సో ఈ రెండు కొంచెం పాజిటివ్ గా ఉన్నాయి. ఈ లెవెల్ లో బయట తీసుకుని స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ మెయింటైన్ చేయడం మంచిది. ఓకే అండి. సో బ్యాంక్ స్టాక్స్ బ్యాంక్స్ అనేసి కూడా ఇన్ఫాక్ట్ బిజినెస్ లైన్ లో ఒక చక్కటి వ్యాసం రావడం బిగ్ స్టోరీ అంటూ, ఇఫ్ దేర్ ఇస్ ఎ మోడీ వేవ్ హూ విన్స్ హూ లూజెస్ అంటూ. సో ఏ సెక్టర్ కి బెనిఫిట్స్ రావచ్చు, ఏ సెక్టర్ కి బెనిఫిట్స్ రాకపోవచ్చు, ఈ అంశాన్ని ఈరోజు బిజినెస్ లైన్ లో చక్కగా విశ్లేషించడం జరిగింది. దీనిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రియాలిటీ ఈ రెండింటికి పెద్దపీట వేస్తున్నట్లుగా బహుశా మోడీ ప్రభుత్వం వస్తే పెద్దపీట వేయనున్నట్లు వచ్చింది. అలాగే ఐటీ అండ్ టెలికాం విల్ బి అగైన్ బిగ్ విన్నర్. కన్సంప్షన్ ఇది ఒక విన్నర్ కాబోతుంది. అయితే ఆయిల్ అండ్ గ్యాస్ వీటిలో సైలెంట్ ఆన్ సబ్సిడీ సంబంధించి ఎటువంటి స్టాండ్స్ తీసుకుంటారు. బ్యాంక్స్ చాలా ఇంట్రెస్టింగ్ విశ్లేషణ, నథింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ దిస్ క్రిటికల్ సెక్టర్. సో మరి ప్రభుత్వం రాకపోయినా బ్యాంక్స్ పెరిగేదంటే ఏమీ ఉండదు. ఇదంతా ఒక లాంగ్ టర్మ్ బ్యాంక్స్ సంబంధించి అఫ్ కోర్స్ ఇన్ఫ్రా వంటి సెక్టర్స్ కొంత పికప్ అయితే కోలుకుంటే బ్యాంక్స్ ఎన్పిఎస్ తగ్గుతాయి, బ్యాంక్స్ కు లెండింగ్ అవకాశాలు పెరుగుతాయి. ఇది లాంగ్ రన్ లో జరగబోతున్న పరిణామం. బట్ షార్ట్ టర్మ్ లో మాత్రం బ్యాంక్స్ కు ఎస్పెషల్లీ పిఎస్యు బ్యాంక్స్ కు స్ట్రెస్ సంబంధించి అంటే వాటికి ఏవైతే నిరంతర ఆస్తులు పెరిగిపోతున్నాయో వాటికి సంబంధించి ఎటువంటి రిలీఫ్ లేదన్న విశ్లేషణ రావడం జరిగింది. ట్రై టు గో త్రూ దిస్ ఆర్టికల్ బిజినెస్ లైన్ లో వచ్చిన సెకండ్ పేజ్ లో ఉన్న ఆర్టికల్ను మరిన్ని కాల్స్ తీసుకోలేదని కాసేపు పెడతాను.